శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఫిర్యాదు విభాగం ఏర్పాటు చేయడం జరిగిందని ఇందులో భాగంగా ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫిర్యాదు స్వీకరించడం జరుగుతుందని దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ నేత కోన రవికుమార్ తెలిపారు ప్రజలకు ప్రభుత్వం పట్ల నమ్మకం లేనందున ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని తెలిపారు ప్రజలకు నిస్సహాయ స్థితి లేనప్పుడు రాజకీయ పార్టీ ఏదైతే ఉందో చూడాలి అని వారి సమస్యలను లబ్ధిదారులకు అండగా ఉండాలన్నారు తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో 5 సంవత్సరాల గృహ నిర్మాణం 2016 2017 జరిగిందని కేంద్ర ప్రభుత్వం 150,000 ప్రభుత్వం 2 లక్షల నిధులను కేటాయించారని తెలిపారు 2000 గృహ నిర్మాణాలు పూర్తి కాగా మరో 4-500 పునాది నిర్మాణంలో ఉందన్నారు ప్రభుత్వ యంత్రాంగం కూడా వాళ్ళ వాళ్ళ తాలూకా నిస్సహాయతను వ్యక్తం చేస్తా ఉన్నారు మీరు మాకు దరఖాస్తు ఇస్తున్నారు తప్ప ఇటువంటి ఫలితం కూడా చేయలేకపోతున్నామని అటువంటి నిస్సహాయ స్థితిలో అధికార యంత్రాంగం ఉండేటప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యమైనటువంటి మౌలిక సూత్రంలో రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం పార్టీలకు ఉంది అందులో భాగంగానే ఈరోజు ఫిర్యాదుల విభాగాన్ని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రతి సోమవారం నాడు ఒకవేళ కలెక్టర్ గారికి ఆయన ఏదైనా కారణాల వలన ఇంకో కారణాల వలన వాయిదా వేయొచ్చేమో కానీ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఫిర్యాదుల విభాగం ప్రతి సోమవారం నాడు మ్యాండేటరీగా ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను అన్నీ కూడా స్వీకరిస్తాం ఆ ఫిర్యాదులను స్వీకరించడమే కాకుండా ఆ సమస్యలు పరిష్కారం అయినంత వరకు తెలుగుదేశం పార్టీ లబ్ధిదారులకు అండగా ఉండి పోరాడతాం ఈరోజు ఇప్పుడు శ్రీకాకుళం పట్టణంలోనే ఇప్పుడు ఒక 3 దరఖాస్తులు మేము చూస్తాం పాపం అప్పులు చేసి సొంత ఇల్లు అనేటటువంటి కలను నెరవేర్చుకోవడానికి సుమారు 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు కావస్తా ఉంది తెలుగుదేశ ప్రభుత్వ కాలంలో 2016-17లో కట్టారు కొంతమంది 2017-18లో కట్టారు సొంత ఇల్లు కోసం ఆనాడు వాళ్ళందరూ కూడా వాళ్ళ కళని సొంత ఇంటి కళను నెరవేర్చుకోవడం కోసం ప్రభుత్వం ఇచ్చిన రాయితీని అందుకొని మేము ఇంటి వాళ్ళం అవ్వాలనే ఆలోచనతో ఆనాడు టిట్కో ఆధ్వర్యంలో ఇళ్లను నిర్మించి రాష్ట్ర ప్రభుత్వం 3.5 లక్షల రూపాయలు ఇన్క్లూడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్ర ప్రభుత్వం 150,000 రూపాయలతో 5 లక్షల రూపాయలు ఒక యూనిట్ కాస్ట్గా పెట్టి ఇదే శ్రీకాకుళం పట్టణంలో సుమారు 3000 ఇళ్ళు పైచిల్కి మంజూరు చేశాం సుమారు 2000 ఇళ్ళు వరకు నిర్మాణాలు పూర్తయిన దశకు తీసుకొచ్చాం మరి ఒక 5-600 ఇళ్ళు నిర్మాణాలు పునాదుల స్థాయిలో ఉన్నాయి సరే ఎన్నికలు వచ్చాయి ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలని రద్దు చేశాడు కానీ చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఇళ్ల మీద మాత్రం అప్పు చేసుకుంటూ ఉన్నాడు ఈరోజు పేదల ఇళ్ళు ఎవరైతే ఉన్నాయో టిట్కో ఆధ్వర్యంలో కట్టిన ఇళ్ళు ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన ఇళ్ళు ఉన్నాయో